తక్కుదిక్కుల డొక్కు కారు కుమారి గారు ఏమని వక్కాణించినారు? ఏమిటి నాది డొక్కు కారా? రినాల్డ్ కార్ అంటే ఏమిటి పెద్ద గొప్ప? ఐ సే డూ యు నో మేనా? నాకు తెలుసు, నీకు తెలియదు. కానీ నీకు తెలియదని నాకు తెలుసు. అది నీకు తెలుసా? వాట్ తెలుసు తెలుసు ఈ చాటర్ బాక్స్. వాట్ డూ యు నో? నిన్ను తెలుసు, నీకున్న వన్నె తెలుసు, వన్నెదేరిన నీ దూర వయసు తెలుసు. షట్ అప్ మిస్టర్, టేక్ బ్యాక్ యువర్ కార్. వెనక్కి తీ. ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది, ఈనాడు రాదు ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డూ యు నో ట్రాఫిక్ రూల్స్? డూ యు నో కార్ డ్రైవింగ్? కారైననేమి కుర్రకారైననేమి నడిపించి పొగ రణిగించగలను? దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడివిధి భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, సమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీ నన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెళ్లి పెళ్లి కొడుకు. ఆ సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకేదో పెద్ద లేటెస్ట్ రినాల్డ్ కారు ఉందని తిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీయుడు. తమరేళ వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా? లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు కనుక నమ్మాలి. చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అన్నయ్య నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు? వినదను చెల్లి, వినదను. నీవు చెబుతున్నావు కనుక వినదను, చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను. అటు చూడుము, నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా బై బై చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది, మనసు కూడా క్లియర్ చేసుకొని ఇక దేశం. తల్లి చాలా థ్యాంక్స్. వెల్కమ్.
ఏమా ఇది పెద్ద కబుర్లు చెప్పావు అడు చూడు ఏమిటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ముసురుకుంటావు ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా శక్తిరే ఉండాలి కళ్ళలో ఆ ఏమిటో ఏముందో ఏమో రే ప్రసాద్ మళ్ళీ ఎప్పుడు రా నీ నాటక ప్రదర్శన రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను ప్రసాద్ సారీ ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా అవును మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లన ప్రిన్సిపాల్ ఓహో నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా సరే పిలిచావు కదా ఓకే కమ్ ఆన్ బై బై అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్ ఏమిటి అలా తీసి పారుస్తున్నావు ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్ కాలేజ్ కి ఈనాటికి ఏకైక హీరో ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు ఏమిటో అంత గొప్ప రేపు సాయంత్రం రా చూపిస్తాను చూద్దాం ధిన ధిన తకిట తకిట ధిన్ ధిన ధిన తకిట తకిట ధిన్ ధిన గిన తకు ధిన ధిన్ ధిన గిన తకు తిన బొమ్ 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 తకు తకు బొమ్ 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 తకు తకు బొమ్ 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 రండి రా రండి రండి రా రండి వినండి నా సుద్దులు రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రిని ఆమె ఏడో కూతురికే ఓ మూడో నెల ఆమె కూడా ఇప్పుడు రెండో నెల చిర్ర చిక్క 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 చిర్ర చిక్క 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 టిర్రటరాటరాటరాటరా ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు వచ్చాక తన కోసం పాపం 10 కోట్లే కూడా పెట్టుకున్నట్ట రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు బొమ్ 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 టక టక బొమ్ 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 టక టక బొమ్ 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 కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుకుంటామన్నారు పాలకులు అన్నమాట ప్రకారమే వాటాలు వేశారు కష్టాలేమో మనకు సుఖాలన్నీ వాళ్లకు విద్య ఒక వ్యాపారం వైద్యం ఒక వ్యాపారం పెళ్లి ఒక వ్యాపారం గుళ్ళోనూ వ్యాపారం ఓటు ఒక వ్యాపారం సీటు ఒక వ్యాపారం వ్యాపారం కానిది ఒక్కటే నీ సావు నువ్వు చావడం కూర్చునేది కొమ్మ మీద నక్క గోతి మీద పిల్లి గోడ మీద రా బంధు శవం మీద రారాజు కూర్చునేది గడ్డ మీద రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు తిన తిన తగిట తగిట తిన 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 తగిట తగిట తక్ తిన ప్రసాద్ ప్రసాద్ ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో చెక్కలు ముక్కలయ్యాయో నవ్వు ఒకటే నవ్వు నువ్వు నటశేఖరుడివి నవ్వుల నట సామ్రాటివి హాస్యరస చక్రవర్తివిరా ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు ప్రసాద్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ గుడ్ హార్దిక్ కంగ్రాచులేషన్స్ బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ హే దుర్గాదేవి గారా దయచేయండి దయచేయండి అభిషేకం అభివందనాభిషేకం ఆహాహా ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రా అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం
అలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు, ఆ నవ్వులే నాకు పొగట్టదు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూతులాడే నవ్వు, మరోసారి దాచుకున్న దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చొక్కలయ్యే నవ్వు, అదే నవ్వు. ఆ నవ్వులే అన్ని వేల కరతార్థం నుండి డామినేట్ చేసి. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే మీరేమన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికి ఎడగడు. వెళ్ళొస్తానయ్య. దుర్గాదేవి గారు ట్రై చేయండి. బ్యాలెన్స్ షీట్ చూశారా? చూశాను. లాభం వచ్చినప్పుడు మింగళ, నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే. భలేవారే మీరు, మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి గనక చెప్పాను. అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరిద్దరు ఇట్రండి. ఏం ప్రసాద్, రాత్రి నాటకంలో దంచేసామంటున్నాయి? అవును డాడీ. పాండురంగం గారు, ఒకడు అసలు పుత్రుడు, ఒకడు దత్తపుత్రుడు. వీడు మా అబ్బాయి మధు, వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్. ఇద్దరూ అతుక్కుపోయినట్టుంటారు లంబూ జంబూల్లాగా. ఏం డాడీ, కృష్ణార్జుల్లో ఉంటామంటే నష్టం ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవాయ్. సరే, వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. వెరీ గుడ్. మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, మీరు పైకి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. శుభం. అవును, మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను. ఉందండి. చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను. ఇంకా చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరటం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. వస్తుంది వస్తుంది. అది సరే, కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు? దాదాపు 2 లక్షలు పట్టచ్చు. కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది. మీ 2 లక్షలు భర్తీ చేశారంటే 6 మాసాలు తిరగకుండానే 1కి 4 రెట్లు లాభాన్ని కళ్ళ చూడచ్చు. నిజమే, కానీ 2 లక్షలంటే పోనీ నెలాఖరికి సర్దండి. అలాగే చూస్తాను. మరి నేను వెళ్ళానా? మంచిది. హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకు ఒక కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటపడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించి తిని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనను చూచడలేదు. ఏమి చేయమందు? లెమ్ నిలబడు. విను, ప్రళయ భగవద్గీత ప్రథమాశ్వాసములో శ్రీకృష్ణుడు వివరించిన రీతి. ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచ్చి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష, నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తల వంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తల వంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తాను? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూ వేసి బిగించి అలాగే చూడు. చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తల వంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవి కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆవి కళ్ళలోకి దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. ట్రై చేయి, ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి. ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి. ఇంకో వ్యాపారం మనకే ఉందండి. ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే. పెళ్ళా? ఎవరికి? మీకా? నువ్వుండగా నన్ను ఎవరు చేసుకుంటారు? కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసిపోయే వాళ్ళే కానీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు.
అవును, ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు? పిచ్చేమిటే, ఇదేమన్నా అరిసె పిచ్చ కరిసె పిచ్చ? ఏదో అమాయకంగా పాతకాలం మనుషులా సంసారపక్షంగా ఉంటుంది. ఇదిగో చూడు, ఆ పాండురంగం గారి దగ్గర లక్షల లక్షల డబ్బు మునుగుతుంది. మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు, మొత్తం వాడి నోట్ల నుంచి కక్కిస్తాను. బాగుందండి, మీ వ్యాపారం కోసం వాడి మెడక పిచ్చిదాన్ని కట్టబెడతారా? ఆ లేకపోతే ఇల్లు వాకిలు అమ్ముకుని నెత్తిని గుడ్డేసుకు పమ్మంటావు. కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరి జీవితం అంతా నరకం అనుభవించాలి. పైగా ముందు తరాలు కూడా కోతి మోకలుగా పుడతారు. ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అబ్బా ఊరుకోవే, నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి. ఏమైనా సరే వాడి ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా. ఏమో నాకేం తెలుసు, పడ్డా పర్వాలేదు. ఈ ప్రేమలు గేమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు, చేసుకోమంటే చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే. అరే మీరా, ఏమిటి సైకిల్ మీద? నేనా? ఈవినింగ్ ఎక్సర్సైజ్. గుడ్. ఏమిటి, మీ కార్ ఏమైనా తకరారు చేస్తుందా? తకరారు కాదు, ముందుకేసింది. అసలు స్టార్టే కావటం లేదండి. ఏమిటి, మీ కార్ స్టార్ట్ కావడం లేదా? వెరీ ఫన్నీ. అవునులే, మిస్ కదా, మిస్ కొడుతుందేమో. నేను ఒక చేయనా? అక్కడ చూడండి. ఇది మిస్ కార్, పెద్ద మిస్ అయింది. మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి. అయ్యో యాండి, ఒక చిన్న రిక్వెస్ట్, మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్తారా? ఓకే. ఏమిటి, మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్ళాలా? ఏమండి, ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా? 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్స్. దీని మరి ఎలాగండి, నేను ఎలా ఇంటికి వెళ్తాం? ఆపద్ధర్మంగా ఒక సలహా చెప్పనా? చెప్పండి. కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి, వెళ్ళిపోతాం. ఏమిటి, నేను మీ సైకిల్ మీద ఎక్కాలా? వద్దులేండి వద్దులేండి, మీరు ఇక్కడే ఉండండి. ఒంటరిగా ఉన్నారు, మీకు మాట చెప్పనా? చెప్పండి. ఆ పైకి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? మేఘాలు. మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి, ఉరుములు ఉరుగుతాయి, చిటపట చినుకులు పడుతూ ఉంటే చిరుకులు పడతాయి. మీరు తడిచిపోతారు, ఒంటరిగా ఉండిపోతారు, ఓహో వణికిపోతారు. అప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు, ఇప్పుడు కాపాడడానికి ఒక్కడ కూడా ఉండరు. ఏమండ, ఇంకో మాట, ఇక్కడ దయ్యాలు భూతాలు అవి ఉన్నాయి, ఇది గండిపోత, జాగ్రత్త. వద్దు, నేను మీతో సైకిల్ మీద వస్తాను. వస్తాను. నిజంగానా? నిజంగా. అంటే ఎందుకైనా మంచిది, నేను అడుగు పట్టుకోండి. బాగా కావాలి దగ్గరగా, ఇక్కడ వర్షం వచ్చేసింది. ఇక్కడ వణికిపోతున్నారు. కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది. ఇదెక్కడ పడవండి, రండి ఎక్కుతారా? నేను అప్పుడే చెప్పాను సైకిల్ ఎక్కని. సినిమా కదా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి వరం, అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసిన నేను కాదు, నువ్వే. లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి, ఆవిడ అలా షికార్లు కలటం ఏంటి, నువ్వు ఇలా కాలుగాలను పిల్లలా ఇల్లంతా తినటం ఏంటి? నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టైనా లేదు. శివుడాగ్నే చీమైనా కుట్టదే, నువ్వేం కంగారు పడకు. అమ్మాయికి తెలియకపోయినా మన కారు తెలుసు, మన ఇంటి దారి చిన్నగా వచ్చేస్తుంది. మన కారు ఏమైనా కార్పొరేషన్ ఇద్దా? కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి. ఎద్దు కాదు, మొద్దు కాదు, అంతకన్నా వర్స్ట్ పాడు కారు, దొక్కు కారు, దరిద్రపు కారు. ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది. అవును, ఎప్పుడైనా ఒకసారి సృష్టి చేస్తే బద్దకిస్తుందేమో కానీ జీవితంలో ఒక్క యాక్సిడెంట్ రెండవ ప్రపంచ యుద్ధంలో. అవునండి, ఇంతసేపు మీ కారుతోనే యుద్ధం చేసొస్తున్నాను, అది ఎక్కడ ఆగిపోయింది. అదేంటి వర్షం ఇలా తెచ్చేస్తున్నావు? అదంతా నా కర్మ. చూడు వరం, ఆడపిల్లని ఆడిన దాటా పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్.
రోడ్ లో దొరికిన మనీ పర్సన్ ఓనర్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల మొగడెవరో రాజు పెట్టే ఉంటుంది, ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. మనం మన పిల్లల్ని పెంచాల్సింది మన కోసం కదే, వాడి కోసం. మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మొగడే ఉండాలా? పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాల? ఏం పర్వాలేదు, అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం, కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం. అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం అనమాట. ఏమిటండి మీ మాటలు? అమ్మా ఆకలి. అమ్మాయి ఆకలిస్తే అందరికి ఆకలిస్తే పెంచో కదా. అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారు అంటే దుర్గయ్య. ఓ దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు. ఈ 10 రూపాయలు రేణు బాబు. ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాగే బాబు ఇస్తాను. ఎవరికి తెలియకూడదు బాబు. మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు, మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు పెరిగినట్టు. ఇది లంచం కాదు బాబు, మర్యాద. మర్యాద బాబు, ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారిస్తే ఎలాంటి పని అయినా చేసుకోవచ్చు బాబు. బాగా మరికా ఒకసారి చూసుకో జాగ్రత్త. ఎవరికి తెలియదు? నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్నా బాబు, ఎవరికి తెలియని బాబు తెలియని. ఎరా మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మ తరహాలు చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్స్. ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో అమ్మాయిలే, రే నాకు భయంగా ఉందిరా. రే భయపడి చూస్తావేరా అలాగా? చూడు, తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి. కమాన్. నవ్వించి కవ్వించున్నట రాజులే, సరసాలు తేలించు రతి రాజులే. నవ్వించి కవ్వించున్నట రాజులే, సరసాలు తేలించు రతి రాజులే. నీ ముద్దుల మొగుడమ్మా పలు విద్యల వాడమ్మా, నీ ముద్దుల మొగుడమ్మా పలు విద్యల వాడమ్మా.
చీ కవ్వించు నట రాజులే సరసాల చేరించు రతి రాజులే నీ ముత్తుల మొగుడమ్మా పలు విద్దెర వాడమ్మా ఈ ముత్తుల మొగుడమ్మా ఎంత కట్టికి తగునమ్మా సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయే తొందరపడి అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో మొగుడో అని కలరిస్తుందా? మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నారే. అదేదో లవ్ ఎఫేర్ లా ఉంది నాన్నగారు. లవ్వేరా లవ్వే? ఈ లవ్ ఎఫేర్ ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. పూణే మహిళలే 20 రూపాయలు పచ్చిట్టు కూడా తీసుకున్నాను. ఏమండి ఏమిటి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటరా? ఎవడండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే నన్ను తోటమాలు అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలన్నాడు. భలే నాన్నగారు భలే ఫార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుందండి. సిగ్గులేదు మీకు? వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడం కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉన్న పాయింట్, లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మా గారు కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది. అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. యో కర్మ కర్మ, కన్న తండ్రిగా ఉండి తపామస పని ఏమిటండి? పోనీ ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూశారా? తప్పు తప్పు, ఇతరుల ఉత్తరాలను చదవటం సంస్కారం కాదు సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వధ మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వ్రతం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం. నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే? సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఫ్రమ్ సింహం. రే ప్రసాద్ కమింగ్. సార్ సరే
నీకు లేడి పిల్లలే అనుకున్నాను, సింహాలు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. సింహమా, మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే. ఏమంట? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా, వెంట కార్ తీసుకుని బయలుదేరు, ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే జరిగిందా? సరే బాబు, ఈ రోజుల్లో ఉత్సాహం రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను, వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు. బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరేగాని, నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలన్నీ నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. కాదేమ్మా, కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం మాధవ పెద్ది. అది నిజమే నాయన, ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాకెత్తుకురా నా సంగతి చూడు. నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు, జనం గెటగెటగెటగెట్టి ఆడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశ మరులు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆ నాన్నకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నన్ను వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తలిచేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని, ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరే, ఒక్కసారి నాటకం చూడాలనుందో? నాన్న, మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇష్టపడి నువ్వు తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు, మీరు వెంటనే నాతో రండి, అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందండి. పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారో ఏమిటో, అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అప్పుడే వాడిని వీడెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా, ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. దేనికి? వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను, దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరుని అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం ఒడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు, కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు. అంటాడు, ఒరే మాధవయ్య, నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? ఒరే, ఆ పిల్లని ఏ చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదో, వెళ్ళి చూసిరా ఒకసారి. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట. ఏడ్చావలేరా, అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించిన అడిగి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి? ఒకటే ఒకటి. ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది. రండి బాబు రండి, తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి. ఏడు బాబు, మొన్నేమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మగారు కూడా ఇవ్వమంటారేంటి? చిచి, నీ అధిక ప్రసంగం నువ్వును తీసుకెళ్ళు. బాబు మరి మన మర్యాద? మర్యాద బాగా అలవాటు పడిపోయా. ఏ చేయమంటారు బాబు? బాబు మీరు వరండాలు ఒక్కొక్కండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను.
అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమ్మా దుర్గ బయట వాకిట్లో నా కోసం వ్రతం కాచుని ఉన్నాడు, వెళ్ళిపిస్తాము. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వే నా ప్రసాదివి? అవునే. మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునే. అలాగే 3 రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చెప్పు. మీరు? నేనేనయ్యా ఇంటి తోటమాలిని. ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్ నీకెన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం. అదే ఇస్తున్నందుకు తేవాలి. ఏమండి ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త కొత్త ఉడికిపోతున్నారే? ఇంత మునుపు మీ అమ్మాయికి నాకు జరిగిన ఏంట కూతురు? బాబు ప్రసాద్ అసలు ఏం జరిగిందో చెప్పు. మీ దొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట, దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిసి ముద్దయి గడగడగడగడ ఒడిగిపోతుంటే అయ్యో పాపని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నాన్నగారు ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మా అయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు 3 సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి నువ్వు ఆర్టిస్ట్ గనక నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చా. ఎవరు మీ నాన్న? రంగమార్తాడు మాధవయ్య గారు. మాధవయ్య కొడుకు అభినవ దుర్యోధనుడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రనాటక రంగాన్ని ఉరుతులగించిన మా మాధవయ్య కొడుకు. ఏమండి మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడైనా నాటకాలు వేసారా? ఏదో వేశారు కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకు నువ్వు పాలేవాడు అయ్యా చెప్పాను కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు మాధవయ్య కొడుకు అని చెప్పానే అర్థం చెప్పను. చూడబ్బాయి ఒకప్పుడు నేనే అన్నాను, ఒరే మాధవ నా కూతుర్ని నీ కోడలు చేస్తాను రాని. ఆ విషయం లాభించు. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక విషయం, మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు, ఎంత తెలుసు? ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని, కారులో వస్తుందని, కాస్త గేర మనిషిని. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు. కరెక్ట్, అంతే కదా. అంచనిస్తుండడం కంటే ఆదరిస్తుండడం మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసినంత చెప్పిస్తున్నాను. అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గారాబగా పెంచాం. అందుకని దానికి తలకు మించిన గర్వం, గర్వానికి మించిన మొండితనం, మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం. మనిషి దుడుకు మాటకటు కానీ పాపం మనసు వెనకూసలాంటిది. ఆవేశంలో డబడబా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది. నిజం చెప్తున్నాను, నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. రేపు నువ్వు బాధపడకూడదు. అందుకని 2 రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు. చేసుకుంటానంటే సంతోషం, చేసుకోకపోతే బాధ లేదు. అర్థమైంది కదా? అర్థమై వెళ్తాను అనుకుంటున్నాయ్యా, వెళ్ళొస్తాను అనాలి. నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం. రే ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తు వేసాడేమో నా అనుమానం. నే అలా అనుకోవడం లేదురా. రే నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు బంగళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో నా అనుమానం. ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా. నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఏమిటి ప్రసాద్ ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు వింటాను. దుర్గా నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు. ఒకటి ఆ కారు నాది కాదు,
రెండు. నేను ఉంటున్న బంగళా నాది కాదు. మూడు. చాలు చాలు చాలు, ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఈ ప్యాంట్ నీది కాదు, ఈ బూట్లు నీవి కావు. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. నీకంతా నవ్వులాటగా ఉంది కదా ప్రసాద్. ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పా. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గ, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గ, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు, అంతా జోక్యం తోషిపరుస్తున్నావు. అబ్బే, తారేటల్లా మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ప్రసాద్కి సన్మానం రా, తప్పకుండా వెళ్ళాలి. అరే, మన ప్రసాద్ పదిహేను సన్మానం రా. అవును. ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉందిలేరా, సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలి? నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇంకెంతసేపమ్మా కూర్చునేది, ఇంకెప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 మినిట్స్. అబ్బాబ్బాబ్బా, కూర్చొని కూర్చొని విసుగెట్టిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు విసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అయ్యో, గురు గురు గురు, వచ్చేసారు గురు, వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్ గురు. ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏమరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అనే ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బిబ్బి వస్తాను గురు. ఏయ్ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా, రాలేదా? సారీ ప్రసాద్. ఏంట్రా, ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. కళాకారుడు తాను కాలిపోతున్నా తలుగురికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, అదే నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను. నవ్వండి నవ్వండి, మనసు నిండుగా నవ్వండి, గలగల గలగల కిల 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 నవ్వండి, కల్లా కపటం లేని నవ్వును నవ్వండి. ఏ నవ్వరే? నవ్వలేరు. నేను చెప్పిన నవ్వు నవ్వలేరు, కానీ మీరందరూ రోజు నవ్వుతూనే ఉంటారు. అవి ఎలాంటి నవ్వులో చెప్పనా? 5 ఏళ్లకొకసారి జనానికి చేతులు మోడ్చి నవ్వే నవ్వు. ఇదే నవ్వు, ఎలక్షన్ నవ్వు. గడ్డ ఎక్కిన మరుక్షణాన్ని అదే జనాన్ని చూసి చూడక నవ్వే నవ్వు. ఇదే నవ్వు, అధికారం నవ్వండి నవ్వండి, మనసు నింపుగా నవ్వండి. అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతను పొగిడే నవ్వు. ఇదే నవ్వు, కాకా నవ్వు. ఇచ్చి ఇచ్చి ఆ దాత దివాలా తీసినప్పుడు నవ్వే నవ్వు. ఇదే నవ్వు, కాకుల నవ్వు.
నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి పళ్ళి గెలిస్తూ తవడ పళ్ళను రాలగొట్టుకుని నవ్వే నవ్వు ఇదే నవ్వు రోడ్ సైడ్ రోమియో నవ్వు ఒంటరిగా తానొకడే ఉంటూ తనలో తానే నవ్వుకునే నవ్వు ఇదే నవ్వు పిచ్చి నవ్వు నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి కడుపు నిండుగా బండెడు దుఃఖం కళ్ళ నిండుగా కడివెడు నీళ్లు దాచుకొని మింగుకొని నవ్వే నవ్వు పాడె మీద తండ్రి అక్కడ పాడుతున్న కొడుకు ఇక్కడ ఏడ్చే వాళ్లే లేరు అక్కడ ఏడ్చే వీలే లేదు ఇక్కడ ఈ నడుమన నవ్వే నవ్వు నటునికి తప్పని నవ్వు నాటక రంగం నవ్వు జీవన నాటక రంగం నవ్వు ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త. తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మన నిర్రూతలోకించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఈనాడు నాటకం మొదలు పెట్టకముందే తెలిసింది వార్త. అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక. ఏమిటి నువ్వు చేస్తున్న పని? దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ను వెక్కిరించాడు. ఇంకా నన్ను కూడా హెల్ప్ చేస్తాను. ఈ వార్త వెళ్ళిపోవడం అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని పెడితే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్నే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ రసడు గారు స్టార్ట్ కాలేదు కానీ, లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. కానీ ఎవరొచ్చి మాత్రం చేసేది అంతా అయిపోయింది. సరే ఒకసారి దుర్గతో మాట్లాడాలి. అమ్మా దుర్గ చూడమ్మ, ప్రసాద్ నీతో మాట్లాడాలట. ఒకసారి మీ ఇద్దరు అలా బయటకు వెళ్ళిపోతారు. అలాగే మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెళ్ళింది. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెళితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గ, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండు ఎప్పుడు కలవు, కలిసి జీవించరు. ప్రసాద్, నేను ఈ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నా కొత్తవి కావు.
నీకు పేదరికం కొత్తదేగా ప్రసాద్ ఏం నువ్వు అనేది నువ్వు పేదవాడివి నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి అంటే మీరు మహారాజులనే కాదు కానే కాదు పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది అలాగే నీ జీవితంలో కూడా నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మార్పు నేను సాహిత్యానికి కళలకు అంకితమైన వాడిని డబ్బు మనిషిని కాలేను ఉద్యోగం చేయలేను నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నన్ను మర్చిపోమంటా మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేనా నిర్ణయం తీసుకోమంట అంతేనా సరే అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను నీకు తెలుసో తెలీదో ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే ఆ తత్యవాళ్ళే చేసుకోమనండి కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి ఇదిగో ఆ మాట నొత్తట్టాం మనం ఒకప్పుడు అష్టదరిద్రులం అయిపోయి నడివీధన పడ్డాం ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకునే సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చేయండి డబ్బు ఇవ్వండి బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయండి చెయ్యొచ్చు కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది మరి దానికేం తెలుసండి ప్రేమాగీమ ప్రేమట ప్రేమ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుతుంది ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుందంటావా తప్పకుండా మానేస్తుంది ఎంత మంచి కూతురు కన్నావే మా తల్లి డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా ఇది ఒక అందుకు మంచిదలే నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టమే మరీ మంచిది ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఆ మాట ఏదో నీ కూతురుగా చెప్పండి నా పెళ్లి గురించే మీరు మాట్లాడేది అవునమ్మా మీ అమ్మ నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నా కూతురు నువ్వు ప్రసాద్ మనసారా ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నీకేమైనా మర్చిపోయిందా అమ్మా మీరు కాదంటాం నేను అవునంటాం ఈ మామూలు డ్రబస్ అంతా వద్దు నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి లేకపోతే నేనే చేసుకుంటాను మధుర భావన అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవత అర్చన మల్లె తెల్లన మమత వత్సన తను వెళ్ళ నిలువునా తను వెళ్ళ నిలువునా తడి నింది నీ చూపు నెల వెళ్ళ నెల నీ కోల కన్నుల నీలాడలోన నా నిలువు తత్తాలు నే నిలుపు నిలుపుకోనా
మల్లె తెల్లనా మమత వెత్సనా తన్ని కలసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన బిల్లి వెద జల్లేబిల్లి వెద జల్లు చిరిమల్ల వెన్నెల్ల చిరు జల్లు చిరు జల్లు నీ పాల బుక్కల నీ గడలలోన నీ పదవిలో చిదుముతే నిజన సోనా నీ పెదవిలో చిదుముతే నిజన సోనా తొలి ముద్దు చవి చూడన మంచు చల్లన మమత వచ్చన మధుర భావన అన్ని కలిసి ఉన్న మనసు చేయువర్తన అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదిగా వచ్చి ఆరాధిస్తున్నాను. రండమ్మా రండి రండి రండి. మధుకి థ్యాంక్స్ సార్. కలిసి కాబట్టి కలిపి లోపల రండి రండి రండి. పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో మూడే రోజులు నీ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. చెప్తాను, ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఏం కంగారు ఉండకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్రవ పోతున్నావు, ఒకవేళ పెద్ద అయినా అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాబరం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడి తీసుకెళ్ళి నాన్నగారు పోయారు. ఈ ఇంట్లో టిఫిన్ పెట్టే దిక్కుండదేమో అని భయపడ్డాం. నిజంగా పెళ్లి చేసుకుని పిల్లలు ఎక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకునేది ఆయన. చాలా సంతోషం అమ్మా. అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం కొత్త ఊరు అని ఏం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది, ఆ ముఖం చూడవే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో, ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, పొద్దు కావకపోయినా ఒక్క చేత కాదు తల్లి, అందరూ వచ్చి పడతామ్మాయిపోయింది. ఎన్ని సామాన్ సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి, ఎందుకలా అరుస్తాం? చౌకోసం ఎక్కడైనా రండి వెళ్తాం. చాలా సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చాయి. మహాలక్ష్మి అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడటానికి వచ్చావా? రండి పడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. రండి రండి వెళ్దాం. నిన్ను చూడటానికి రాలేదులే, మోహం చూడు ఎట్లా ఉందో, అర్థం చూసుకో తెలుసు, నేను చూడటానికి వచ్చాను. రండి వెళ్దాం. చూడడానికి మీరు ఎవరు రావాలనుకోలేదు, చూడాలంటే నేనే వచ్చి మేము మొహం చూసుకోవాలి. అట్టయ్య మొహం చూసుకో. ఏమండి ఏమండి
ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుంది అంటే కిటికీ నుంచి పడుకో. సర్లేండి, కిటికీ తెరిస్తే లేకి జనం కోలం, ఊరికి కాలు కంపు. ఏమండి ఒక మాట చెప్తాను వింటారా? నాకు ఈ ఇల్లు, ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చెప్తా. ఏమండి ఈ ఇల్లు కావాలంటే అద్దెకి ఇచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. తీసుకోవచ్చు, ఈ ఇల్లు అద్దెకిస్తే 50 రూపాయలు పడేవి. కొత్త ఇంట్లోకి వెళితే 500 రూపాయలు అడుగుతారు, దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే ఏదో ఒకటి చేద్దాం అనుకో. ఎక్కడో నిద్ర పడి చేస్తే కదా. నిద్ర పట్టలేదు అంతేగా, ఎందుకు పడిస్తే. వరా వరా వస్తున్నా. ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపను. ఏ ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా కరిగిపోతుందా? ఆస్తి అంతా అరిగిపోదో కరిగిపోదు, దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడది భర్త అంతే గౌరవమవుతుంది. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు? సరే పంపరు అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. కూర్చొని సిగరెట్ ఇట్లు ఉంటుంది అక్కడ. చిన్నబాబు వచ్చి రాయటానికి టేబుల్ కుర్చీ సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలంకరణ అయిపోయిందా? అంతా అయింది, అంతే కాలేదు. చూడండి ఇదే హాల్, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా? నా కూర్చుని ఉంటుంది అందరండి. చూడండి ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 కుర్చీలు ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు కనిపిస్తా. ఎందుకండి ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నానండిగా. చూడండి మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా, మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఏమంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదలండి. నాకున్నది అవమానం కాదు. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి మించి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, పెన్నెల రావాలి, అవన్నిట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. బాగుంది, బ్రహ్మాండం ఏర్పాటు చేశాను. చిరుబాబు ఇది నీ బిడ్డు, అమ్మగారు ఇది మీ బిడ్డు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా బిడ్డు కూడా రెడీ అయిపోయింది. నీ బిడ్డ? ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి, ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని పడుకుని అదే అలవాట్లో ఇలా జరిగిపోయింది. ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి, మీరు పట్టుకోండి. చక్రపాణి నా పెన్ని, నేను 2-3 నవలలు రాశాను, మీరు ఏమైనా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను, డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వార పత్రికలోనూ సీరియల్ గా వచ్చాయి, పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గెడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే. ఆగండి ఆగండి, పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నవల్స్ రాయండి, టైటిల్స్ కావాల్సే నేను ఇస్తాను. ఆడవాని తృప్తి, మగవాడి శక్తి, అబ్బా ఏ వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్తరాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు, ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి.
మీ రైటర్స్కి మార్కెట్ స్టడీ తక్కువ. అసలు పుస్తకాల్లాగా ఎందుకు? ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం తీసుకునే బ్లేడుకు కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు. ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి, నేను వస్తాను. వెళ్ళి రండి. మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు. ఇంటిట్లాగి బయలుదేరారు, డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటాను. లేండి, మీరు పదండి. ఏమనుకోకండి, 5 మినిట్స్ లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు, కాఫీయా కూల్ డ్రింకా? థ్యాంక్స్, ఏమొద్దు. ఏముందా? ఏమొద్దంటే ఎలా రండి, ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? చూడు, గెస్ట్లు వచ్చారు, నాకు ఇది కాఫీ చేసి పెట్టు. తాగుంటా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చి ఏం చేయమంటారు చెప్పు. కాఫీ ఉండండి, 5 నిమిషాలు వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడి అవుతుంది? పొయ్యి ఫస్ట్ క్లాస్ లో ఉన్నారు కాఫీ. నమస్కారం, నమస్కారం, కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తం అండి. మా శ్రీమతి చెప్పింది. మీ నాటకాలన్నా మీ నటనన్నా మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయంతో మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే. క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడడం లేదు. మేము ఎంతో ఆశతో వచ్చామండి, మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే. అది ఇప్పట్లో జరగదనుకుంటా. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి. వచ్చిన పేరు అయిపోయింది, మాట్లాడని వెళ్ళిపోయా. పంపించేశారా? మీరు పంపించలేదు, వాళ్లే వెళ్ళిపోయా. అయ్యో, ఇంక ఏం మనుషులండి మీరు, ఇంటికి వచ్చిన వాడికి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాడు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోరు. మిమ్మల్ని గురించి ఏమనుకోరండి, ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను గురించి చండాలంగా అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పరువుని ముక్కలు ముక్కలు చేశారు, దాన్ని అతగలరా? వాయిస్ వెరీ ఏజ్, అతగల. ఉప్పు ఉంటుంది అమ్మగారు, తప్పు చేశారు, కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మ. చూసావా, నీ పరువు వాడు కూడా కాపాడలేదు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పు వేస్తే తాకుండా పోక ఇక్కడ ఉంటారా? పర్వాలేదులే, బయట పోయి తాగుతారు. ఏమండి, అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పనే కొంచెం పోంచండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బాబాబా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారు అడ్రస్ ఏమిటి? ఈ చక్రపాణి గారు ఆడ మగ? ఏం చదివారు? వయసు ఎంత? పెళ్ళయిందా? పిల్లల? చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనుకోండి, వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి. సరే, అలాగే. ఇదిగో ఈ చెక్ తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదప్ప. నువ్వేమిటి? నేనే చూడలేదు. మరి ఎందుకు రాసేయటం పనిలేక? చక్రపాణిని చూడండి. చూడు, వాడు ఒక బచ్చ, పుట్టి 2 నెలలు అయ్యి అంది పిల్లల్ని చెప్తుంది. చూడు, ఒక మందరం కోడి పిల్లల్ని బతుకుతుంది 20 21 అట్లా కనిపించే ప్రతి పత్రికలను రాసిపడేస్తాడు బచ్చ. మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. చదివి ఆనందం పట్టలేక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమని? ఏమండి,
మీరు అసలు పేరా కలం పేరా? మీరు ఆడా మగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడకాదు, మగ అని వస్తుంది. కానీ నువ్వు మాత్రం నమ్మకు. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో ఈ చక్రపాణి గారితోనే ప్రారంభమైంది. ఆడైతేనే మగ అయితేనే. చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్లాల మొదలు కాలేజీలు చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. అంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిటా కాలగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిరుబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగాలేదని డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి గారి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీ పుట్టబోయే బిడ్డ కూడా ఇదిగా గుమ్మటి పనిలా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తలిగా పోతుంది. నో, మిమ్మల్ని తండ్రిని చేస్తాను. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన పట్ట మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జాబ్ వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది, కానీ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టే 1 నెలలో 2 నెలలో అది అభాషణ అవుతుంది. పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టపోయే బిడ్డ కొద్ది లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నీ బిడ్డ చెప్పి పెట్టి గొప్ప పనే చేసేవాళ్ళు. ఏంటి, చింతకాయలు తీసుకున్నా, మట్టి బట్టలు తీసుకున్నా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరు చూడాలి. ఇవన్నీ చూసారా? ఏమిటి? ఫ్రిడ్జ్, టీవీ ఫ్రిడ్జ్. ఏ ఎక్కడ వెళ్ళి? అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్? కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవితన పట్ల నీకన్నా గుర్తుంది? క్షమించవయ్యా. ఏమయ్యా, కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్లో. ఏం యాక్ట్ చేసింది? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి, చిన్న పిల్ల. చిన్న పిల్లను చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాచుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. కొప్పవాయా. బాగుందా? అవును. కవిత, నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకిల్, నాకు ఆకలి వేస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి వేస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ, మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసిస్, బాబా బ్రేక్సిస్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా స్కూల్లో ఫ్యాషన్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకుని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతాం? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొనిపెట్టిన పాపను పోయారా? నేను కొనిపెడతాను అమ్మా. నాకు కావాల్సి కూడా నువ్వే కనుక్కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. దుర్గా, సరేనా? ఎవరికి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం, 4 మంత్స్ అయింది వచ్చి. మేము అంటున్నా ఎవరేమిటి? నేను మా వారు. వాట్? నీకు పెళ్లి అయిపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారన్నమాట. లేదు దుర్గా, అన్నీ ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దీనికి, ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? మీరా?
నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి. ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్ళయ్యాక ఎవరి దారి వాళ్ళదైపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. అశ్చర్యగా మీ ఇద్దరు మా పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం అయింది, మీరు వెళ్ళండి. అవును ఆఫీస్ టైం అయింది, వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవట్లేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే. అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోయావండి. అప్పుడు నువ్వు పార్వతిగా నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి, మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి, మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలిని చేసిన పూజ ఫలము, తొలిని చేసిన పూజ ఫలము, తెలితెను నా పాలి దైవమా. తొలిని చేసిన పూజ ఫలము, తెలితెను నా పాలి దైవమా. తొలిని తాపమే నాకు సాంద్రాణి రూపము, నీ తాపమే నాకు సాంద్రాణి రూపము, నీ భక్తి నీ శక్తి నా భక్తికాధారము, నీ భక్తి నీ శక్తి నా భక్తికాధారము. తరం పం పం తరం పం పం తరం పం తొలి చేసిన పూజ ఫలము, తెలితెను నా మరి పమ 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 సదరి సదా
భక్తురాలమ్మ నీ పూజనే చాను ఓ భక్తురాలమ్మ నీ పూజనే చాను నా భార్యగా నీకు వరమునే నిచ్చాను నా భార్యగా నీకు వరమునే నిచ్చాను శబబర్రి శబబర్రి శబబ తొలినే చేసిన పూజ ఫలము తెలితేను నా పాలి దైవమా తొలినే చేసిన పూజ ఫలము తెలితేను నా పాలి దైవమా తొలినే చేసిన పూజ ఫలము అప్పుడే నవ్వుకు ఇంకా ఉంది ఇంకే ఉంది వాళ్ళ నాన్నగారు మధుగారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు వెంటనే మధుగారు అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో చెప్పుకుంటారు అంతే జరిగింది ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు సరే మీ ఆయనగారికి ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే మీ ఆయన సాహసమే సర్లే సాహసం వస్తే మంచిదే గానీ ఇంకే పోలిక రాకుండా ఉంటేనాయ్యా అదేంటి అలా అంటావు మా అన్నయ్యకేం తక్కువ తక్కువ కాదే అమ్మ అన్నీ ఎక్కువే నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు ఋషిలా కూర్చొనే ఉంటారు ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది ఎక్కడికో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎక్కడికి నేను అడగను ఆయన చెప్పరు ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం అలా ఎందుకు ఉండాలి నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన ఆయనకు దగ్గర అవుతారు చూడు అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు వంటపట్టదు బాబు మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం ఎందుకనంటా మా ఆయన అసలైన మొగాడు మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బానిసగాను ఉండటానికి ఒప్పుకోడు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషినే పెళ్లి చేసుకుంటాడు మేమిద్దరం అలా సమయమిత్రుగా ఉండటమే నాకు సరదా మొత్తం మీద సంతోషంగా ఉన్నారు అంతే చాలు చీటికి మాటికి పోట్లాడుకుంటాం అసలు నిజం చెప్పాలంటే ఏ భార్యాభర్తలు పోట్లాడుకోరు ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది ఏవోనమ్మా మొగుడు పెళ్ళల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు కోరిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా అలా పూజించడమే ఆత్మార్పణ అమ్మో నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు నన్ను వదిలేయమ్మా క్లబ్ టైం వస్తాను క్లబ్ లో కూడా చేరావా క్లబ్ లో కూడా చేరామని అడుగుతున్నా పెద్ద తప్పు చేసినట్టు లేడీస్ క్లబ్నే ఏదో టైం పాస్ అవడానికి వస్తాను అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను అయ్యో నా బుక్ వస్తాను ఏమండి పిలిచారట అవునమ్మా ఈసారి మన క్లబ్ వార్షికోత్సవానికి మన నెంబర్తో సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం కానీ ఏ నాటకం చూసినా మగవేషాలు ఎక్కువగా ఉంటున్నాయి మన మగవేషాలు వేస్తే బాగుండదు కదా ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రాయిస్తే సరే ఐడియా బాగానే ఉంది కానీ అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి ఎందుకు లేరు చక్రపాణి అని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి ఆయన తెలుసా తెలుసంటే బాగానే తెలుసు ఆయన చేత రాయిస్తారండి ఇంకేం చాలా థ్యాంక్స్ అమ్మా అందుకే ఓకే అండి తమాషా నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది నేనేమో విమర్శిస్తాను వాడు ఒక రైటర్ కాదని కథలన్నీ కాపీ కొడతాదని అనాకాని రైటర్ అని నేను తిడుతూ ఉంటాను ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది అది నాకు ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు ఇదిగో నేను ఒక తమాషా జరిగింది తెలుసా ఏమిటి నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాశాను నేను నిన్న దానికి సమాధానం రాశాను బాగుందనయ్యా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అన్నమాట ఎరా జోక్ చేస్తున్నావా నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా ఏమ్మా నువ్వేం అనుకోవద్దు రై ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని ఒకటి ఎవడున్నారా చెప్పు నువ్వు ఆడవా ఏమ్మా ఆట చెప్పు హలో అరే మీరు ఇక్కడే ఉన్నారా సరళా ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా ఏమిటి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా ఏమీ లేదు ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నావా చదవడమా నేను ఆఫీస్ కలగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు వదలనివ్వడు అంత బాగా రాస్తారు ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను బదులు కూడా వచ్చింది ఏ రాశాడు ఏ రాశాడు చదువుతాను ఉండండి
శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయ్యుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి, చూసారా మీరేమో ఆయన కాపీ రైటర్ను తీసి పారేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అది ఆయన గొప్పతనం. గొప్పతనమే, నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చిందో ఏడ్చాడో, ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా. అయ్యో, ఎందుకంటే మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండే. సరే కాని మరి ఎవడు చక్రపాణి? ఆ చక్రపాణి నాటకం రాసి నీకు పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తాను. నిన్నే ఉత్తరం రాశారు. వాడు వాడే రాస్తారు, రాసిట్టు ఈ పనికి పంపించండి. నన్ను తెలియక అడుగుతాను, ఆయన అంటే మీకు ఎందుకు నాకు అసూయ? అసూయ? వాడికి రాయడమే చేస్తాడు, వాడంటే అసూయ. మీరు కాదు తీసుకోండి బాబు, సింహాన్ని ఎట్లా పంపించు? నేను పంపిస్తాను. దుర్గా దుర్గా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్యా నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది, మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి? నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో నాకేం కుదరదు, నువ్వు రావాల్సిందే. అవుని ఏంటో స్కూల్లో గొడవ చూపించమ్మా. నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది. కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడేది. నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు, నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది. డాడీ నా అక్కడ బంగారు గాజులు చేయించవా? చిన్నబాబు, 600 అయినా 100 అయినా చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి. సరేలే, ముందు పాపని తీసుకెళ్ళి అయింట్మెంట్ ఏదన్నా. అయ్యా చిన్నమ్మ గారికి బంగారు గాజులు. దుర్గా ఏం లేదు, ఒక చిన్న మాట చెప్తాను వింటారా? చిన్న మాట పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేమిటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000. నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్? అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి. మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. అయినా తప్పలేదు, మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను, అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ అందరూ చేరు నన్ను బలవంత పెట్టేశారు. ఏమండే, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు, ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవా. కానీ నా పరిస్థితి తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బులు అడగడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురులో నన్ను చులకన అమ్మంటారా? దుర్గా దుర్గా, ఎందుకు ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవ్వను కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే. ఇప్పటికే లెక్క చాలా చాలా పెరిగిపోయింది సార్. చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టనే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీల్లేదు సార్.
అది కాదు సేఠ్జీ, మీ అప్పు త్వరలోనే తీరుస్తాను. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు, ఏమిటో ఏడు వేలు గీడు వేలు ఏమీ కుదరదు. 4000 ఇస్తాను, సర్దుకోండి. చక్రపాణి గారు, మీరు పెద్దవారని, మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన వల్ల పూర్తి చేయండి, మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు. అంతేగా, కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు సార్. మాదంతా గ్యారంటీ సరుకు సార్, గోల్డ్ గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. నీకు ఒక సర్ప్రైజ్. ఏమిటి? కళ్ళు మూసుకో చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఏమిటో చెప్పు. మీరు పెట్టండి. ఓకే. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇదిగో ఈ గాజులు కవిత. ఏమిటండి మీకు? ఏమైంది? ఏం కాలేదు. చూడు, నీ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో నా ముద్దులు ముగించాడు చెప్పేస్తాను. సరళ, సరళ. సరళా, నేను ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు, మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావేమని భయపడ్డాను. ఎందుకో, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను. ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి. మొన్న 20 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేనే మింగేశానా లేకపోతే దాచుకున్నానా? ఆ మాట అన్నానా? అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు, సమయం వచ్చినప్పుడు చెప్పుతో ఒకటినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరు ఇచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది. ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. మీరేమన్నారో మీకు అర్థం కాదు, నేనేమైపోతున్నాను మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. చూడక్కర్లేదు. మీరు చూడక్కర్లేదు అంటే మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు.
విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గా, ఉన్నప్పుడు ఏది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా, నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తు, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా? నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకుని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దొక్క, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారపోసి సంపాదిస్తున్నాను, నా ఆరోగ్యాన్ని కూడా రక్ష చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాద విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలియదు, మీ బాధ తెలియదు. మీరు రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీచి పిప్పి చేస్తున్నాను. అంతేగా చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ అవద్దు, నాకు ఈ బాధ అవద్దు. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది, నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. చిరబాబు, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అవును, ఇల్లు వెళ్ళిపోతున్నారు. చిన్నమని సిక్స్ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గరకు కావాలి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. సర్వం నీదేనంటుంది, నీదేనంటుంది. ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. నీవు ఉండే వరకు నీడ ఉంటుంది, నీవు ఉండే వరకు నీడ ఉంటుంది. నిన్ను నీకు గుర్తు చేస్తూ తరుముతుంది. తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు. తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు. మరువలేని మనసులోకులు తిరగతోడక మానవు. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది. మణి తోరు పెడుతుంది. యువగానే అదో ఆటగా, యువగానే అదో ఆటగా పగలగొడుతుంది. ముక్కలన్నీ అతికి బొమ్మను చేయమంటుంది. పాపవల్లిది పిచ్చి ప్రేమ,
పసి పాప వల్కి దీపించి ప్రేమ నవ్వు వస్తుంది ఎంత వింత ప్రేమ ఇది ఎంత మంది బాధ ఇది సర్వం నీదేనంటుంది సర్వం నీదేనంటుంది నీవు సర్వం నాదంటుంది ఎంత వింత ప్రేమ ఇది ఎంత మంది బాధ ఇది ఎంత వింత ప్రేమ ఇది నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్నంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితులు వాళ్ళందరి దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా, మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అది అదే అదేమిటంటే ఇది అంటావు. మరి ఇంకేమిటి, ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా నాకు తిరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉంది. ఏం పట్టింది చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నాం, పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నాం, మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని? నువ్వు ఉన్నావు కదరా మనిషి, పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా, గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని, నాకు ఇంట్లో ఏం చోటు ఉందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి ఒంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు. పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే అందుకే అన్న. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. చిన్నబాబు ఈ ప్రేమ ఈమ ఏమి నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం రాయ, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు, వీడెక్కడ ఉన్నారు, చెరువు కొట్టుకెళ్తాడా? అన్ని ధైర్యం నా దగ్గర వెళ్ళిపోతాను. ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు, చూపిస్తాను. అన్నయ్య అన్నయ్య ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్య, మేమంతా చచ్చ అనుకున్నావా? ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే మాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. మేమంతా కాని వాళ్ళు అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. అన్నయ్య ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్హోమ్కి తీసుకెళ్తాను. ఒక్క దగ్గలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉంటేనా మీ నీ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు, తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? రెడీ అమ్మా. పదన్నయ్య పద. అమ్మా టాక్సీ రెడీ, సామాన్లు కార్లు ఉంది, డ్రైవర్ ఎక్కులు ఉన్నాడు, డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాన్ కార్లు ఉంది. థ్యాంక్ యూ. సరే కానీ అక్కడ కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ రాజయ్య. ఆడపిల్ల ఏం నడక, ఏం నడక. ఏమండి ఏమండి, మీది పడిపోయిందండి, ఆపుడు పడిపోయిందండి. అలాగా థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి. పర్వాలేదండి, నేనే మోసుకెళ్తాను. కాదండి, అంత శ్రమం మీకెందుకండి, నేను మోసుకొస్తాను ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు అయితే నేను.
ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరు? కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారు. నేను అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట? మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. మీ వెనక పడ్డానే అంతా నా తల రా. ఇదొకటి పోసేయాలి. ఇక్కడ ఉందే. చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు? నాకేం బాగానే ఉన్నారు. పేషెంట్స్కి ఆధైర్యమే పెద్ద మంది. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంటుగా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా, మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని చూడు. మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరే అమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది, అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే. అబ్బే, అది ఆయన తప్పు కాదు. వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు. నేను రమ్మని ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది మామూలే, నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? ఉండిపోవాలనుకున్నారా? అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నలు అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా. రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది. అలాగేనా? అయితే రేపే బయలుదేరతా. ఏమన్నా ఎంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలి. అక్కడ భలే వాడి అన్నయ్య. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన 10,000 పంపించాను. సరే, విజయవాడ బ్రాంచ్కి 5,000 డిడి పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. మా దుర్గా, దుర్గా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది. ఎంబో వచ్చింది చూడమ్. ₹50 లెక్క చూసుకోండి. ఏమ్మా మరదల, మనీ ఆర్డర్ అంటే ఎంత అనుకున్నాను? 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైల్ ఛార్జులకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదిన? మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే. మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకా తెలుసుకో. నాన్న, అమ్మ అన్నలా ఉంది? వచ్చిందా? బాగున్నావు అత్త? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అందింది. ముష్టి 50 రూపాయలు. అదేమిటి దుర్గా అలాంట? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళు లేరా?
నేనంత గెతిలాకుండా పడిందా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు, ఉన్నదేదో పంపాం. నేనేమైనా పంపమని రాశానా? ఎందుకు పంపాలి? సర్లమ్మ గారు పంపమన్నది పంపాం. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చురుకనైపోయాను. సరళా, 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 వదిరా, వచ్చావా? వచ్చాను. నీ అంతరిచేత అవమానాలు పడ్డానికి నేనేం పిచ్చగతినా గతిలేందానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జులకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకేదో పెద్ద సలహా ఇచ్చావుడా? వదిరా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 మినిట్. మూడు రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు. ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ చేయించావు. నీకు తెలియదు వదిరా, నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం చెప్పది. నేనెవరినమ్మా ఆయనకి? మీరు మీరు ఆయన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తరముఖైనా రాశారా? పోనీ నువ్వైనా రాశావా? అన్నీ రాశాడే. రాశారు అందరూ. అందరి నేనందరికీ పరాయిదని అయిపోయాను, ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. అసలే ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య డాక్టరు, నర్సు, మందులు అన్నీ అలా ఉండాల్సి నువ్వు పెళ్లి పుట్టింట్లో కూర్చున్నావు. నాకనకు సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్, తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగ, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు, లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకేదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఇంట్లో బాగాలేదా? లేదమ్మా. జ్వరమా? లేదమ్మా. తలనొప్పా? లేదమ్మా, బాగానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళే కావాల్సిన. ఇంకేమిటండి, నన్ను రాక్ చేసిన ఈ కయ్యాళిని చేయడానికి నాకు దిక్కుముక్కు లేదు. నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేరకపోయారా? మీరేం చేశారా? మీకు తెలుసా? మీకు ఇంత సుస్థి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అంటదా? సరే, ఎందుకులేండి ప్రేమంత? మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట. మధుర భావన తన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన. హలో మిస్ ప్రసాద్, హౌ ఆర్ యూ? బాగున్నాను. ఇంకో ఆప్టిమిస్ట్ అయ్యాను. దగ్గరలో ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా వస్తుంది. మందులు సరిగ్గా తీసుకుంటున్నావా?
తీసుకుంటానండి. తీసుకుంటున్నారు. ఇక చూడండి, అన్ని మందులు దీంట్లోనే ఉన్నాయి. ఇంతకన్నా మందుల షాపులో ఉండొచ్చు కదా సార్. ఇతర కంటే ఇతర నాన్నగారు మంచి మనిషి. నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు. రేపు మీకు జబ్బు రాబోతుంది, ఇవాళ్లే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు. నవ్వా డాక్టర్ గారు, చిన్న బాబుకి మొండితనం ఎక్కువ. ఇతనికి మందు ఇవ్వాలంటే ఒళ్ళు మీద కూర్చోబెట్టి ఇలా నొక్కి ఎలా ఉంది డాక్టర్? ఓసారి రామ్మా వస్తాను. మిస్ ప్రసాద్ థ్యాంక్ యూ డాక్టర్. ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా, ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ఓసారి మదనపల్లి తీసుకెళ్ళి శానిటేరియంలో అడ్మిట్ చేస్తే మంచిది అనుకుంటా. అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్, వెంటనే తీసుకెళ్తాను. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమన్నారు డాక్టర్? మదనపల్లి తీసుకెళ్ళమన్నారు. ఈ డాక్టర్కి చూపించడమే పొరపాటు, ఏదో ఒకటి చెప్తుంటా. ఈ సర్లకు అంతకన్నా పని లేదు, బుద్ధం మాటను కొద్దీ డాక్టర్ని పంపిస్తా. అభిమానం ఉంది కనుక పంపింది. చూడు బాబు, ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం. నేను ఎవరో తెలియక ఇందులో పడేశారు. చాలా రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంది. ఇది వాళ్ళకి ఇచ్చే. ఇలా ఏమన్నా పోస్ట్ చేస్తాను. దుర్గా ప్రసాద్ ఇదిగోండి మీ పోస్ట్. అమ్మా ఈ గాజులు. అవునండి, పిల్ల పెరిగిపోయింది, దాని చేతికి గాజులు పట్టడం లేదు. పైగా స్కూల్కి వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూల్కి పంపాలంటే ప్రాణానికే ప్రమాదం. నిజమే, దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతడు? ఎత్తడైనా బంగారం అయినా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదే రోడ్ గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు. ఇప్పుడు ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి. ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది? అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొన్నవనుకున్నానండి, క్షమించండి. వదినా, ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు అని మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంది. ఎక్కడిది? నా పుట్టి నుంచి తెచ్చింది కదిలేండి. నాకు తెలుసు ఆ డబ్బును మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే. చూసావా, చూసావా సరళా, నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు. నేను కాదు వేరు చేసి, నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయింది అని అడిగిన దానికి ఏం చేశావు? మీరు ఇచ్చే ప్రతి పైసా లెక్క రాసి పెట్టాను, కావాలంటే చూసుకోండి అని లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాలు కొట్టాను. చూడక్కర్లేదు అంటే నా డబ్బే నీకు అక్కర్లేదమ్మా. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకే నాకు ఉంది ఆత్మ. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాను వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా, ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఏమిటది? మీరు ఇలా కీచులాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు, మదనపల్లికి వస్తారా లేదా అని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను. చస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే మీ ఇష్టం. చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏ బాధ ఉండదు. దుర్గా కొట్టవే, కొట్టు. ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు, నన్ను క్షమించు దుర్గా. చిచ్చి, అందరికీ నేను లోకి అయిపోయాను. అది కాదు దుర్గా, అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా?
ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమిగుకున్నానో నీకు తెలుసో తెలీదో. నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు, దానికి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమీ అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు, నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గదులు తెచ్చిచ్చారు, అవసరానికి వాటిని అమ్మటానికి పోతే అవి గిల్ట్ అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడడం తెలుసా? లేకపోతే లేదు అని చెప్పొచ్చుగా. ఎందుకు ఈ నాటకం? ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? కన్న బిడ్డ, అందుకే ఆ చనువు తీసుకున్నా. నువ్వు కట్టుకున్న భార్యవే, ఆ చనువు తీసుకోగలిగా? నిన్ను మోసం చేయగలిగా? ఇదిగో నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం, నీకు తెలుసలేదు? తెలుసు, దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు లెక్కారు, అది మీరిచ్చిన నగ మీ డబ్బు, దాన్ని వాడుకోవడానికి మీకెందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది 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 ఏమిటి మీరు అనేది? నా డబ్బు మీకు అక్కర్లేదు, నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు, నా సేవ మీకు అక్కర్లేదు. అంటే నేను మీకు అక్కర్లేదు అనేక, నేను మీకు అక్కర్లేదన్నప్పుడు ఎందుకుంటాను? ఎవరి కోసం ఉండాలి? మనసులో చోటు ఉన్న మనిషికి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది. మీ మనసులో చోటు లేనప్పుడు మీ ఇంట్లో కూడా చోటు లేదు. చోటు లేని ఇంట్లో చోటు చేసుకుని బలవంతంగా బ్రతకాల్సిన కర్మ నాకు పట్ల. అది హైదరాబాద్ వెళ్ళే రైలు కథ. అవును, అది నా గుండెల మీదకి వెళుతుంది. దుర్గ ఆ రైల్లోనే వెళుతుంది, రైలు తిరిగి వస్తుంది. దుర్గ ఎందుకని చిన్న రాదు, దుర్గ పిలిస్తే నేనెందుకు వెళ్ళలేదు? అందుకే మనసు విరిగిన మనిషి, మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం. నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా? దొరకలేకపోతే నేను ఒక్కడిని, ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి. దొరక లేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్యా? బాధ లేకపోవడమే హాయి కదమ్మా. ఒక్క మాట అడుగుతాను చెప్పన్నయ్యా, నీ అప్పులు నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా? లేదు. ఎందుకు చెప్పలేదు? మొగుల్ని ప్రేమించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. దుర్గకు ప్రేమించడమే తెలుసు, అర్థం చేసుకోవడం తెలియదు. ఆమెకి చేతగా అలాగనే ఆమెకేమి చెప్పకుండా అన్ని దాచుకున్నావు. నీ కష్టసుఖాలు చెప్పలేదు, నీ ఇష్టాయిష్టాలు చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు ఆమెకి తెలియదు. చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు. ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది? అన్నయ్య, దొరికేలా కావడానికి నువ్వే నువ్వే కారణం. అన్ని దాచుకున్నా మింగుకున్నా, నాలుగేళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని అహంకారాన్ని సహించాను, భరించాను. సొంతలు విడిచిపెట్టి అధికంకు వచ్చినప్పుడే చెప్పారు, మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దని వినదా? ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీకు వీలు కాకపోతే చెప్పండి, నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు. ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసి ఆ బాధ నీకు తెలియదమ్మా. తను ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా నేను కాదని, ఇల్లే అమ్ముకున్నాను, అప్లై చేశాను, ఏం చేశాను, తను సుఖపెట్టడానికి సంతోషపడడానికి ప్రయత్నించాను. ఏ నా స్థితి తనకు మాత్రం తెలియదా? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి అడిగిందా? ఫ్రిజ్ అని టీవీ అని కనీసం ఇన్స్టాల్మెంట్ లోనే కావాలని అన్ని పెంచుకుంటూ పోయి తెచ్చిస్తే తీసుకునేది, తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని అలాంటి దాంతో ఏం చెప్పట్టావు, ఏం చేయమంట? అయిపోయి నా ఓపిక కూడా ఓపిక. అన్నయ్యా, ఇన్నాళ్ళు నా మనసు వంటి స్తంభం మేడలా,
ఒక్క దుర్గపైనే ఆధార తను వెళ్ళిపోయింది. నువ్వెందుకమ్మా కంగారు పడతావు? నేను చచ్చిపోతాననుకుంటున్నావా? నో, లేదా నేను అంత తేలిగ్గా చచ్చిపోను. నేను వినకపోతే నాకున్న బాధలన్నీ అనాథలే. అందుకే నేను పోను. అమ్మా కవిత, మీ డాడీ రాలేదేమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం తలనొప్పి. ఏ డాడీకి ఒంట్లో బాగాలేదా? అవును తాతయ్యా. మరి మమ్మీ నువ్వు వచ్చేసరే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో, అలాగమ్మా. నీకేం భయం లేదమ్మా, డాడీ దగ్గరికి నేను పంపిస్తానుగా. వెరీ గుడ్ తాతయ్య, వెరీ గుడ్. నువ్వు వెళ్ళాడుకోమ్మా. ఏమిటండి ఇది? మొగుడు వదిలి పెట్టినది, మొగుడు వదిలి పెట్టినది ఎక్కడికి వెళ్ళారు? నాకంటే నీ కూతురు బాగలేదే బానడే చెప్తుంది. ఇగో నీ పుట్టింటికే పోతావో లేకపోతే ఎక్కడ పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం చూపిస్తుంది. మొగుడంటే ఇల్లంటే ఒక గౌరవం ఉండదు. ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాన్ని, నీ మొగుడిని, నా అవసరం నాకుంటాయి. అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంట్ గా 100,000 రూపాయలు కావాలి. పోయి పుట్టింటికి వెళ్తీసరా. ఉన్నాయిగా నీ అప్పకు 100,000 కోట్లు. అయ్యో, ఏమిటి నీ కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరంత చులకడైపోతారు. పుట్టిన నుంచి డబ్బు తెస్తాయి, మీ మర్యాద అవుతుందండి. మర్యాద ఏమిటే మర్యాద? నీకు అవసరాన్ని తెచ్చుకున్నావుగా, నగరం, చీరలు, బీరువాలు, పోషణలు. ఏ నా దగ్గర నీ మర్యాద లేదు. ఆడదాన్ని మీరు చేయిస్తావా? నీకు సిగ్గు లేదు? ఏమో ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం, నువ్వెవరు కలిగి చేసుకోవడానికి. నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో, ఇది నా ఇల్లు. నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వదినట వదిన మొగుడితో ఏదో బుద్ధిగా పాపనం చేస్తున్న దానిలో తగుదిన మాను వచ్చి నీతో చెప్తుంది. నీతులు శ్రీమతి దుర్గాప్రసాద్. దుర్గా, నువ్వు వెళ్ళావు. ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది. నా ఆరోగ్యం బాగోలేదు, తొందరగారా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. ఈ ప్రసాద్, నీకింత సుస్థి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? అంతమాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు, 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారు కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది, అంతే. సెలవు. దుర్గా, నిజమేనా చక్రపాణి మీ ఆయన?
మీరిద్దరు తోడు దొంగతున్నా సంతాలు కూడా తప్పకుండా దాచారు. ఏమ్మ దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు. ఉండేటయ్యా, ఇంత గొప్ప రచయిత భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసా? అరే ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారిని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏది లేని దరిద్రుడు అన్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి. వాడొక బచ్చం, పుట్టి 2 ఏళ్ళు అయింది. పంది పిల్లల్ని ఏం చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక 20 21. అట్లా కనిపించిన 10 పత్రికల్లో రాజపరత్నం లేదు చెప్ప. ఆత్మార్పణకు మరో పేరేనా? చెల్లి సార్. చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం నా అర్థాంకి. నా అర్థాంకి దుర్గ. సరళ వదినా, వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికి వచ్చేసాను. నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావుదరా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ, కేమింది సరళ, కేమింది? కంగారు పడకు, నాకంత అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్ ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఎరుక్కున్నాడో తెలుసా? అరే అంకి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ? మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంత అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీది మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సెట్జీ, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడున్న ఏవీ నాకు మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే సరే, అది నాది కాదు ఇది నాదు కాదని మరత పేచీలు పెడితే రేపే పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయి చేస్తాను. నా చిన్నవాడుని జైల్లో కూర్చోబెట్టురావా? ఎలా పెడతావో చూస్తా. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం నువ్వు ఊరుకో. సెచ్చి ఈ నగలు తీసుకొని మీ బాకీ కింద జమ కట్టుకోండి. అమీనాజీ పదండి పోదాం. తీర్చగల రుణాన్ని తీర్చి, తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా? అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడు గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? వదినా, నువ్వు ఒకప్పుడు అన్నావు చోట్లేని ఇంట్లో చోటు చేసుకొని ఫలవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. అవునుదిరా, ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణం. ఇదిగో నా నగలు. కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకున్నట్టే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కవిత, నువ్వు ముందు వెళ్ళమ్మా. Thank you.
అమ్మ రాలేదమ్మా, అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అమ్మగారు, అంతా అయిపోయింది. ఏం జరిగింది? అతని విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా? ఒకటే విషయం, జీవితంలో ఆఖరి నాటకు ఆడిపోతున్నాను చెప్పి చిన్న బాబు వెళ్ళిపోయాడమ్మా. తగ్గేది బతికి ఉందమ్మ. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే నాని మీద నీకున్న దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతేగా, అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడగా అన్నదానే అల్లాడిపోయారే, ఆ మాట విన్నప్పుడు నేను ఎలా భరించగలనమ్మా? గుండె బద్దలైపోయింది, నా మనసు ముత్తుబడి రాయిలా ఇక్కడ పడుందా? భగవంతుడే అతన్ని కాపాడాను. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. ఎందరికీ తెలుసును ప్రేమ అంటే, అందరికీ తెలుసును ప్రేమ అంటే, మీకందరికీ తెలుసును ప్రేమ అంటే, నీకు 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 మీకందరికీ తెలుసును ప్రేమ అంటే, తెలుసునని అనుకుంటే మీకంటే తెలియనాళ్ళు లేరంటే. ప్రేమంటే వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పదవశించు కైపు కాదు. వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పదవశించు కైపు కాదు. విఫలమై విధమై విలపించేకు కాదు, మరణించే కావు కాదు. అది అమృతం, అది అమరం, అద్వైతం ఆనందం. ఎందరికీ తెలుసును ప్రేమంటే, మీకెందరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే మీకంటే తెలియనాడు లేరంటే. మనమంతా ప్రేమకంత విలువిస్తే ఈ లోకమిలా ఉండేదా? ఈ శోకమిలా సాగేదా? ఆకలితో కేసేదా? తుపాకితో దున్నేసేదా? ఆకలితో కేసేదా? తుపాకితో దున్నేసేదా? అన్యాయం, అమానుషం, అజ్ఞానం, అరాచకం కద్ద ఎక్కి ఏలేదా? కద్ద ఎక్కి ఏలేదా? ఓ ధరిత్రి, ఓహో ధరిత్రి, గొంతుకై
గుంగి పగిలి కీటలు వారి గాటులు తేలి కీడై మూడై కాడైపోతున్నావా తల్లి మమతలు కరువై మనసులు కురువై మనిషను మనిషే కనబడలేదని కుమిలి కుమిలి పోతున్నావా ప్రేమ కోసం తపించిపోతున్నావా ఈ దిగ్గల ద్వేషాగ్నులలో దహించుకుపోతున్నావా వర్షం సదా ఒక ప్రేమ వర్షం వర్షం సదా ఈ నిఖిల విశ్వాసం